అలాగే మీ డబ్బులు కూడా ఎక్కువ వేస్ట్ చేయకండి. నిన్న అవసరం మేరకే ఖర్చు పెట్టండి, అవసరం అంటే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన తూర్పుగోదావరి నుంచి ఎవరు వస్తే అన్న 2009 నువ్వు తిట్టకు, నేను 2009 తప్పు చేశాను. ఏంటంటే నేను బెట్టింగ్ చేశాను, ఆ టైం ఆ పార్టీ వస్తా, ఆ టైం మన అన్నయ్య గారి పార్టీ వస్తానంటే చెప్పాను, నువ్వు మీరు చేసిన బెట్టింగ్కి చెడ్డ పేరు ఆయనకి వచ్చింది, డబ్బులు కోల్పోయారంటే. అది అందుకని జనసేన పార్టీని దయచేసి ఇది గెలుస్తుంది ఈ బెట్టింగ్లకి మీరు వెళ్ళక దయచేసి. ఇది నేను చాలా, ఎందుకంటే చాలా కష్టాల నుంచి వచ్చాను, చాలా సమాజం తాలూకు ఒడిదుడుకుల్ని అర్థం చేసుకొని వచ్చాను, చాలా వేదన ఉంది నాకు, సంపాదన వదులుకొని వచ్చాను. ఇది నేను చాలా చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో ఉన్నాను. ఇప్పుడు ఇందాక కింద కూడా వస్తున్నప్పుడు మనకి తెలంగాణ నుంచి అప్లికార్డ్స్ పట్టుకుని వచ్చారు, మమ్మల్ని తెలంగాణ మమ్మల్ని వదిలేసావు నువ్వు, ఆంధ్రాకి వెళ్ళిపోయావని. అంటే నాకు మనకి ఏ మూలకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా కానీ, తెలంగాణకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా మనకి విపరీతమైన మనల్ని అభిమానించే మన సోదరులు, మన సైనికులు, మన ఆడపడుచులు ప్రతి చోట. కానీ ముఖ్యంగా ఈరోజు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఎక్కువ ఆదుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది, అందుకని నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఇప్పుడే మాట్లాడే పైకి వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.